ఏంటంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక రెండు తప్పులు టీడీపీకి అడ్వాంటేజ్గా మారిపోయి రెండు జిల్లాలో మీ జిల్లా ఒకటి అందులో ప్రకాశంలో నెల్లూరులో ఇద్దరు బలమైన అభ్యర్థుల్ని జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ పంపించారు దానివల్ల ఆ రెండు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది అంటే ఎలాంటి నష్టం లేదు బలమైనటువంటి అభ్యర్థులు పోటీ చేశారు అక్కడ మా పార్టీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా నుంచి పోటీ చేశారు అత్యంత బలమైనటువంటి ఎంపీ అభ్యర్థి వారు అలాగే పార్టీలో క్రియాశీలకంగా ఉండేటటువంటి సాయిరెడ్డి గారు నెల్లూరు నుంచి పోటీ చేయడం మాకు కలిసి వచ్చేటటువంటి అంశం డబ్బుతోటి రాజకీయం చేయటం లిక్కర్ తోటి రాజకీయం చేయటం వారి వంతు అయితే మంచితోటి రాజకీయం చేయడం మా వంతు కాబట్టి ఖచ్చితంగా మాకు అది లాభించే అంశమే తప్ప నష్టం చేసే అంశం కాదు మీరు వీళ్ళు మీకు బలమైన అభ్యర్థులు ఉన్నారు ఓకే ఇద్దరు బలమైన అభ్యర్థులు అవతల వాళ్ళకు కూడా ఇచ్చారు మీరు అక్కడ పాయింట్ సీట్లు దక్కనప్పుడు పార్టీలు మారేటటువంటి వారు బలమైనటువంటి వారే అలా అవుతారు ఒకసారి ఆలోచించండి ఒక పార్టీ మంచి చేసినప్పుడు మనం అది కృతజ్ఞత ఉంచుకోవాలా లేదా సామాజిక సమీకరణాల్లో భాగంగా టికెట్లు వీయలేనప్పుడు పార్టీ కోసం కష్టపడాలి పార్టీలో ఉండాలి పార్టీని గెలిపించాలి మళ్ళీ పదవి దక్కించుకోవాలి కానీ టికెట్ రాలేదనే ఉద్దేశంతో పార్టీ మారినటువంటి వ్యక్తులకి బలం ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి ఖచ్చితంగా బలహీనలు అవుతారు తప్ప బలవంతులు ఎవరు వాళ్ళు గతంలో పార్టీ మారి మీ దగ్గరికి వచ్చిన లేదు మగన్ శ్రీనివాసన్ రెడ్డి గారు గతంలో టీడీపీ నుంచి గెలిచి పార్టీ మారి మీ దగ్గరికి వచ్చారు బలం బలం పెరిగింది గెలిచి వారు ముందు నుంచి కాంగ్రెస్ వాది వారి కుటుంబం కాంగ్రెస్ లో ఉన్నటువంటి వారు మాకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒకరు కానీ పార్టీ మారినప్పుడు పార్టీ క్యాడర్ మారదు నాయకుడు మాత్రమే అంతే సో అంత డ్యామేజ్ ఏం లేదు ఏం జరగదు ఓకే సో ఫైనల్గా ఏంటి ఎంత మీ ప్రిడిక్షన్ మీ నెంబర్ ఎంత ఖచ్చితంగా గతాన్ని మించి నూట యాభై ఒకటిని మించి గతాన్ని మించి ఎస్ ఎందుకంటే మీరు ఎలాంటి ప్రామాణికాలని కూడా మీరు చూసినా వైసీపీకి అనుకూలించేటటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప ఇంకొకటి కాదు కొన్ని ప్రాంతాల్లో సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు గారిది ఎక్కువగా ఉన్న చోట వారు బాగా గట్టిగా చేసిన మాట వాస్తవము అయినప్పటికీ కూడా అది చాలా తక్కువ ప్రాంతాల్లో మాత్రమే ఆ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఈ రాష్ట్రంలోనే అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గాలు నంబర్ పరంగా ఆర్థికంగా కాకుండా బలమైనటువంటి సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున ఉన్నారు ఎనభై పర్సెంట్ పైచీలకు ఓటర్లు మాకు ఓట్లు వేశారు కాబట్టి బలంగా మేము నిలబడుతున్నాం ఒక్కొక్క కుటుంబానికి జరిగినటువంటి లబ్ధిని బట్టి వారు ఖచ్చితంగా మా వైపు ఉన్నారు మరీ ముఖ్యంగా ఎర్రగొండపాలు నియోజకవర్గంలో నేను పదే పదే చెప్తుంటాను ఈ విషయాన్ని రెండు లక్షల ఆరు వేల ఉంటే లక్ష ఎనభై ఆరు వేల మందికి పథకాలు అందాయి మా ప్రభుత్వంలో ఒక ఎగ్జాంపుల్గా ఒక రెండు వేల ఓటర్లు ఉన్నటువంటి ఒక విలేజ్ని తీసుకుంటే ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కుటుంబాలుంటాయి ఆ ఏడు వందల యాభై కుటుంబాలను గాని మనం ఒక లెక్కలో తీసుకుంటే యాభై కుటుంబాలకి వదిలేసి ఏడు వందల కుటుంబాలకి లబ్ధి జరిగింది ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి లక్ష నలభై వేలు ఆ విధంగా ఐదు సంవత్సరాలు అంటే దాదాపుగా ఆరు లక్షలు అది కాకుండా ఇంకా డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా వచ్చేటటువంటి లబ్ధి ఇవన్నీ కలుపుకుంటే ఒక్కొక్క గ్రామానికి నేను క్యాలిక్యులేట్ చేశాను సార్ ఇరవై రెండు కోట్ల నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఒక్కొక్క గ్రామంలో లబ్ధి జరిగింది కళ్ళ ముందే వారి బిడ్డలు చదువుకుంటున్నటువంటి స్కూల్స్ నిర్మాణం కానీ ఇండివిజువల్గా స్కూల్స్ నిర్మాణం కానీ హాస్పిటల్స్ నిర్మాణం కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ సచివాలయ నిర్మాణాలు కానీ ఇవన్నీ వాళ్ళ కళ్ళ ముందున పనిచేస్తూ కనపడుతున్నాయి ఎవరిని అడగాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ఇమీడియట్గా వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళి ఒక లేడీ అయినా కూడా వారికి రావాల్సినటువంటి లబ్ధిని తెచ్చుకునే పరిస్థితి గ్రామంలో ఉంది కాబట్టి ఇంత గొప్ప పరిపాలనని గతంలో ఎవరు చూడలేదు అందించలేదు ఇది మా ప్రభుత్వానికి మా పార్టీకి దక్కినటువంటి గొప్ప క్రెడిట్ ఇది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇలాంటి ప్రభుత్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు అందుకే పెద్ద ఎత్తున ఓట్లు వేశారు ట్రాన్స్ఫర్ అయినటువంటి ఓట్లన్నీ ఖచ్చితంగా వైసీపీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి రైట్ అది బిలీవ్